49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. శ్రీ మహాజన్ పేర్ల రామూర్తి శెట్టి డఫ్ అండ్ డమ్ స్కూల్లో ఉన్నాం. ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ పురస్కరించుకొని ఇక్కడ ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే అనేక స్కూల్లో విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ఉందంటే వారం రోజుల ముందు ఎలా ప్రెజెంటేషన్ చేయాలనే ఆలోచనలతో చాలా శ్రమించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్స్ని ప్రజెంట్ చేశారు. కానీ ఇక్కడ డఫ్ అండ్ డమ్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ స్కూల్లో పిల్లలు ఏ విధంగా వారి ఎక్స్పెరిమెంట్ని వివరిస్తారో తెలిపే ప్రయత్నం చేద్దాం. వెళ్దామా మరి? చిట్టి ఆలోచనల బుర్రలకు పదును పెడితే ఎలా ఉంటుందో చేసి చూపించారు డఫ్ అండ్ డమ్ విద్యార్థులు. యాక్చువల్లీ సైన్స్ ఎగ్జిబిషన్ అనేసరికి రెండు రోజులు, వారం రోజులు ముందుగా ఎలా చేయాలి, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. వాళ్ళకి వాక్ చాతుర్యం లేనప్పటికి కూడా మా వంతు మేం చేసి చూపిస్తామని సత్తా చాటుతున్నారు ఈ డఫ్ అండ్ డమ్ స్కూల్ విద్యార్థులు. అసలు వీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి వివరించేందుకు మన టీచర్స్ కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఎంత శ్రమించారంటే వారం ముందు నుండి ఈ ఎగ్జిబిషన్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా చేసుకొని వచ్చి మన ముందు ప్రదర్శించడానికి వచ్చారంట. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మేడం సైన్స్ ఎగ్జిబిషన్ కోసం పిల్లలు ఎప్పటి నుండి ఇవన్నీ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు, ఏ విధంగా మిమ్మల్ని అడిగేవారు? ఈ వారంలోనే చెప్పారండి, అందరూ చేస్తున్నారు, మేమేమో చేస్తాం అనేసి. అప్పుడేమో ఇవన్నీ కొనిపించి ఇవన్నీ వాళ్ళ చేత ఏమో అంటనిపించాను అనమాట. ఇక మనీ కూడా ఇలాగే ఈ పాప. ఇంతే కాకుండా ఒక చిన్న పిల్లాడు జ్ఞానేంద్రియాలను కూడా కలెక్ట్ చేసి చక్కగా థర్మాకోల్ షీట్స్ తోటి అన్నీ అరేంజ్ చేసుకొని ప్రదర్శనలో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాడు. అండ్ వాడిని అడిగి అంటే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో మీకు చూపిద్దాం. సార్, బాబు ఎక్స్పెరిమెంట్ అంతా బాబే చేశాడా? బాబే చేశాడు. సరే, దీని గురించి వివరించగలదా బాబు? ఫస్ట్ ఇది చెవిండి, చూసారుగా. జ్ఞానేంద్రియాల గురించి తన మాటల్లో కాకుండా తన భావాల ద్వారా ఒక ఎగ్జాంపుల్గా ఒక డయాగ్రామ్ డ్రా చేసి ఎంత చక్కగా వివరిస్తున్నాడు. అలాగే ఇంకొంచెం మనం ముందుకెళ్తే పర్యావరణాన్ని రక్షించాలి అనే నానుడితో ముందుకు వెళ్తూ పెన్సిల్కి యూస్ చేసిన ఈ వేస్ట్ మెటీరియల్ అంతని ఒక చక్కగా ట్రీ ద్వారా అమ్మాయి చూపించింది. అలాగే ఇంకొంచెం వెళ్తే అండ్ సోలార్ సిస్టమ్ అంటే ఇవన్నీ మీరు కలెక్ట్ చేయడానికి చాలా రోజుల నుండి అంటే టీచర్స్ని కూడా ఎంక్వైరీ చేసి, టీచర్స్ మీరు చేయలేరు అన్నప్పటికి కూడా మేము చేస్తాము, ఎగ్జిబిషన్లో మేము కూడా పాల్గొంటామని వాళ్ళు చాలా గట్టిగా ప్రెజర్ చేశారంటే, అయితే టీచర్స్ కూడా వాళ్ళ మాటలను కాదనలేక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. మానవ శరీర వ్యవస్థను వివరించడానికి విద్యార్థి ఉన్నారు, తను ఏ విధంగా వివరిస్తున్నారో ఒకసారి చూద్దాం. మానవ శరీరము ఇదేంటి? అస్థిపంజర వ్యవస్థ. ఇదేంటి? శ్వాస వ్యవస్థ. ఇదేంటమ్మది? రక్త ప్రసరణ వ్యవస్థ. ఇదేంటి? జీర్ణ వ్యవస్థ. ఇది మొత్తం హ్యూమన్ బాడీ సిస్టమ్స్ మేడం. చూసారుగా, హ్యూమన్ బాడీ సిస్టమ్ మొత్తాన్ని తనంతటా తను ఓన్గా డ్రా చేసి అంటే త్రూ సైన్ లాంగ్వేజ్ ద్వారా వివరించే ప్రయత్నం చిన్నారు బాగా చేశాడు కదా. ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే వాటర్ సైకిల్ కండెన్సేషన్ అంటే ప్రకృతిలో వాటర్ ఎవాపరేషన్ ప్రెసిపిటేషన్ దాని గురించి కూడా పిల్లలంతా చక్క చిన్న బొమ్మల ద్వారా ఎంత చక్కగా వివరించారో. అలాగే విటమిన్స్ పేర్లు వీటిలో డిఫరెంట్గా కలెక్ట్ చేశారు. దీన్ని చూద్దాం, ఇదో సైన్స్ ప్రాజెక్ట్. ఒక తలంపే మనం కాంతిని పతనం చెందిస్తాము, అది ఒక బిందువు గుండా పతనం చెంది మనకి పరావర్తనం చెందుతుంది. ఈ విధంగా పతనం చెందినప్పుడు ఏర్పడే కిరణము, పరావర్తనం చెందినప్పుడు ఏర్పడే కిరణం కూడా రెండు సమానంగా ఉంటాయి. ఇది పరావర్తనీయము అని చెప్తాము ఒక పాయింట్. నెక్స్ట్, ఈ పతన కిరణానికి పరావర్తనం ఎక్కడైతే పతన బిందువు మనకి ఏర్పడుతుందో ఆ బిందువు గుండా పోయే లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఉండే కోణము
లంబానికి పతన కిరణానికి మధ్య ఉండే కోణం కూడా రెండు సమానంగా ఉంటాయని మనం ఈ ప్రయోగంలో చూపిస్తాం. ఉదాహరణకి ఒక 30 డిగ్రీల కోణంతో మనం కాంతిని పతనం చెందించాం అనుకోండి, మనం పరావర్తనం చెందినప్పుడు అదే కోణంతో మళ్ళీ అది పరావర్తనం చెందుతుంది. అలాగే పతన కిరణము, లంబము, పరావర్తన కిరణం మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. ఈ విధంగా కాంతి యొక్క పరావర్తనాన్ని మనం లైట్ ద్వారా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. మరుగునీటి శుద్ధి కర్మాగారము ప్రాజెక్టు పేరు. ఇది అపార్ట్మెంట్లలో పేరుకుపోయినటువంటి మరుగునీరు శుభ్రపరిచి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే పద్ధతిని మనం అవలంబించి దాన్ని ఆ నీటిని అనేక దశల ద్వారా మంచినీటిగా తయారు చేసి ఏ దశలో ఏ విధంగా వాటర్ శుద్ధి అవుతుందో తెలుసుకుని ఆ తద్వారా ఆ మురుగునీటిని మంచినీటిగా తయారు చేసి ఆ మంచినీరు వేస్ట్ కాకుండా మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి గార్డెన్స్కి ఉపయోగపడేలా అనేక విధాలుగా కూడా మొక్కలకు ఉపయోగపడేగా అనేక పద్ధతుల ద్వారా మనం ఆ మురుగునీటిని మంచినీటిగా తయారు చేసుకుని ఆ మంచినీటిని ఆ గార్డెన్లో ఉపయోగించుకుని తద్వారా అనేక రకాలుగా ఆ నీటిని వాడుకోవచ్చు. నీటిని వృధా కానకుండా భూమి లోపల ఇంకింపజేస్తే ఆ నీటిని కొద్ది రోజుల పాటు అలాగ నీటిని నిల్వ చేయడం వలన తద్వారా భూమిలో ఇంకింపజేసి రానున్న భావి తరాలకు మొక్కల ద్వారా మంచి ఆరోగ్యం, అలాగే నీటిని నిల్వ చేయడం వల్ల అందరికి ఉపయోగపడుతుందని నా భావం. సూర్యుడు నిశ్చలంగా ఉన్న నక్షత్రం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే క్రమంలో భూభ్రమణంలో సగకాలము పగలు, సగకాలం రాత్రి, దీన్ని భూభ్రమణం అంటారు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, ఈ భూభ్రమణ కాలాన్ని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు ఎంఆర్ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన ఆనంద్ గారు అనే ఆయన కూడా వచ్చారు. అంటే అసలు విద్యార్థులు ఏ విధంగా చేశారు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు, దాన్ని చూసి ఆయన ఎలా ఫీల్ అయ్యారో మరిన్ని వివరాలని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఎగ్జిబిషన్ని చూశారు, పిల్లలు వివిధ రకాలుగా వారి యొక్క ఎక్స్పెరిమెంట్స్ని మన ముందు పెట్టారు, అసలు అంటే ఎలా ఉన్నాయి సార్ ఈ ఎగ్జిబిషన్? ముందుగా ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను మొట్టమొదటిసారిగా ఈ కళా ఈ పాఠశాలకు వచ్చాను. ఇక్కడ డఫ్ అండ్ డమ్ స్కూల్ వాళ్ళు అరేంజ్ చేస్తున్న ఈ సైన్స్ ఫెయిర్ చాలా అద్భుతంగా చేశారు వీళ్ళు పాపం. ఎందుకంటే మేము జనరల్గా అన్ని స్కూల్స్కి వెళ్తుంటాం, ఇదే ఫస్ట్ టైం నేను రావడం, కానీ నేను ఇంత ఊహించలేదు వీళ్ళు ఎంత బాగా చేస్తారని. చాలా బాగా చేశారు. వీళ్ళకి ఉపాధ్యాయులు కూడా సహకారంతో అద్భుతంగా చేశారు. వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ చూస్తుంటే అసలు నార్మల్ స్కూల్ పిల్లలు కూడా చేయనివి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీళ్ళు. వాటర్ సిస్టమ్ కానీ, లేకపోతే మానవ శరీర వ్యవస్థ, అలాగే సింపుల్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని, కానీ వీళ్ళు బాగా చేశారు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు. సో ఈ సందర్భంగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేషనల్ సైన్స్ డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్స్పైర్ ద స్టూడెంట్స్ అండ్ మోటివేట్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ ద సైన్స్. సో సైన్స్లో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పాత్రని వాళ్ళు ఎంతవరకు మెరుగుపరుచుకుంటే మనకి భారతదేశానికి అంత పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ సందర్భంగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో దీంట్లో కొన్నిటికి మాత్రమే మనం సెలెక్ట్ చేయాలని చెప్పి ఏవో మూడిటికి అవార్డ్స్ ఇచ్చాం, కానీ బట్ అన్ని ప్రాజెక్ట్స్ బాగున్నాయమ్మా. చూసారుగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిషన్ని, అంటే అవయవ లోపం ఉన్నప్పటికీ కూడా దృఢ సంకల్పంతో సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని రక్షించేందుకు అందరం సహకరించాలనే ఒక మంచి థీమ్తో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం చాలా బాగుంది కదా. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.